నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో సిఐ గోవిందరావు సోషల్ డిస్టెన్స్ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్లు సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ విశాఖ బ్యాంక్ దగ్గర జనాలు గుంపులుగా ఉండడం చూసి సిఐ అక్కడ జనాలు కరోనా కోసం అవగాహన చెప్పి మాస్క్లు సోషల్ డిస్టెన్స్ ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. పాటించండి. బ్యాంక్ వారు మీ అందరికి టోకులు ఇచ్చారు, టోకులు వేదిగా మీకు లోపల పంపిస్తారు, మీ పనులు తీసుకొని వచ్చేయండి. అందరూ అసలు నిలబడి అది ముట్టుకుని ఇది ముట్టుకుని, వైరస్ విపరీతంగా ఉంది, ఎక్కడుందో కూడా తెలియదు, దేన్ని ముట్టుకుని ఇబ్బంది అవుతుంది. దయచేసి దేన్ని ముట్టకండి, దూర దూరంగా ఉండండి. మీ టోకులు వచ్చినప్పుడు మీ డబ్బులు తిని మీ పని ముగించుకుని వెళ్ళిపోండి. ఒకసారి వచ్చిందా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు బాగా చూస్తున్నారు కదా ఎంతమంది చనిపోతున్నారో తెలియట్లేదు. రీసెంట్లీ వేసుకోవడం ఇక్కడ చనిపోయారు. ఈ మధ్య కుర్రాలు ముసలి కూడా కాదు, అంత భయంకరంగా ఉంది జబ్బు. కానీ మీ అందరు దయచేసి అర్థం చేసుకోండి. మా కోసం వారి కోసం ఈరోజు కాదు, మీ కుటుంబ సభ్యుల కోసం మీకోసం మీరు ఈ లైన్ పై అవ్వించడం కానీ మాస్కులు పండగ కానీ చేస్తే మీరు మీ కుటుంబం క్షేమంగా ఉంటారు. మీ అందరికీ టోకన్స్ ఇచ్చారా ఎవరైనా? ఇచ్చి దూర దూరం కూర్చోండి. మీ టోకన్ ప్రకారం మీకు అలవ చేస్తారు. నిలబడినా కూర్చున్నా మీ టోకన్ ప్రకారం తీసుకుని చాలు. అందరూ అందుకని ముఖ్యంగా మనం గమనించవచ్చు, రోజు రోజుకి కరోనా పెరుగుతూ ఉంది. హాస్పిటల్లో బెడ్లు, వెంటిలేషన్లు పిల్లలు ప్రతి లేదు. మీ టోకన్ ప్రకారం నిలబడి చాలు. ఈ లైన్ ఏం సార్? ఈ లైన్ చెప్తా ఉంటే ఎప్పటితో చెప్తా ఉన్నా, 2 మీటర్లు మన వెనక ముందు సైడ్ పాటించాలి, మాస్క్ ధరించాలి. అందరూ ఎలా ఉంది దయచేసి అర్థం చేసుకోండి, గుమ్ముకుని ఉండకండి. చెప్పాలి కదా, డబ్బులు తీసుకున్నారు ఏమని చెప్తే దయచేసి డిస్టెన్స్ పాటించండి, ఒక లైన్ కట్ చేయండి, మాస్క్ ధరించండి, శ్వాస డిస్టెన్స్ పాటించండి. మీరందరూ గుమ్మిగా ఉండకూడదు, ఒక్కటి మరి ఉంది. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి, బ్యాంక్ వచ్చినంతా గుమ్మిగా ఉండకండి. ఒక లైన్ లో ఉండే క్రమబద్ధలు వచ్చి అందరూ వెళ్తారు. మా మీకే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి, ఒక లైన్ లో ఉండండి. బాబు డిస్టెన్స్ పాటించండి, దయచేసి లైన్ పాటించండి, దూరం దూరం ఉండండి.